పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తున్నాను. పరమేశ్వరరావు గారు తన రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి డబ్బుతో మంచి చక్కనైనటువంటి ఇల్లు నిర్మించుకున్నారు. ఆ యొక్క ఇల్లును బాగా సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత గృహప్రవేశం రోజు మరిక చెప్పనవసరం లేదు, ఇల్లంతా బంధువులతోటి మరి కొడుకులు కూతుర్లు మనవలు మనవరాళ్ళతోటి కోడళ్ళు వల్లళ్ళతోటి నిండిపోయింది, సందడిగా ఉంది. ఆ రోజంతా కూడా మరి పండగ వాతావరణమే, ఇక భోజనాలు అయితేనేమి, ఇక అన్నిటిలోనూ ఈయన మునిగిపోయి ఉన్నాడేమో. ఇక సాయంత్రం అయ్యేసరికి రాత్రికాలం అయ్యేసరికి ఇక అందరూ అలసిపోయి పడుకున్నారు రూముల్లో అయితేనేమి, ఇక ఆఖరికి సోఫా సెట్లలో హాల్లో అయితేనేమి, ప్రతి చోట కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అందరూ కూడా నిద్రపోయారు. ఈయన అన్ని బిల్లులు పేమెంట్లు అన్నీ ఇచ్చుకుని వచ్చిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసరికి కాసేపు కూర్చొని పడుకుందాము అనుకునేసరికి ఎక్కడ ప్లేస్ లభించలేదు. అందరూ అక్కడ అంత చోట కూడా ఇక అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక ఈయన కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేదు కాబట్టి ఆ యొక్క ఇంటి ఎంట్రన్స్ ద్వారం దగ్గరే అలాగ కాసేపు కూర్చొని అలాగే నిద్రపోవడం చేశాడు. ఇక మధ్యరాత్రిలో వాళ్ళ భార్య చూచింది ఈయన యొక్క పరిస్థితిని, చాలా బాధపడింది. అయ్యో, ఇల్లంతా కట్టిన మనిషికే పడుకోవడానికి చూడలేకపోయింది అని చెప్పి చాలా బాధపడి ఆయన్ని తీసుకుని వెళ్ళి వంటగదిలో చిన్న మూలన ఒక టవల్ పరిచి అక్కడ పడుకోండి అని చెప్పేసి ఆయనకి చోటు ఇవ్వడం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇల్లంతా కట్టిన తర్వాత ఉండడానికి కట్టినవాడికి చోటు లేకపోయిందని అనుకో, ఎంత బాధ. వంట వండిన వంట అంతా వండేసిన తర్వాత వంట వండిన వాడికే తిండి లేకపోతే ఎంత బాధ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించదాము. అలాగే దేవుని యొక్క జీవితంలో ముఖ్యంగా దేవుని యొక్క శిష్యుల విషయంలో శిష్యుల యొక్క లక్షణాలు చెబుతూ దేవుడు ఈ లోక సృష్టిని అంతటినీ ఇంత చేసినటువంటి నాకే తలదాచుకోవడానికి చోటు లేకపోయింది, అదేవిధంగా నా యొక్క శిష్యుల విషయంలో కూడా ఉండబోబోతుంది ఈ యొక్క ప్రపంచంలో అని తెలియచేస్తే ఈరోజు శుభవార్తలో ఈ విధంగా అని అంటున్నారు. మత్తయి శుభవార్త 8:20 యేసు ఈ విధంగా చెప్పాను, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుషు కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. చూచారా, ఈ సర్వ సృష్టిని క్రీస్తు భగవానుడు తన యొక్క వాక్ ప్రభావంతో చేసుకున్నారు. మొత్తం అంతా కూడా ఆ దేవాది దేవుడే సృష్టించి ఉన్నాడు. నక్కల్ని సృష్టించారు, వాటికి ఉండడానికి బొరవల్ని సృష్టించారు, ఆకాశ పక్షుల్ని సృష్టించారు, అవి ఉండడానికి గూళ్ళు కూడా సృష్టించి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషిని రక్షించడానికి వచ్చినప్పుడు మాత్రము ఈ సర్వ సృష్టికర్తకి ఒక్క చోటు కూడా లేదు. జన్మించినప్పుడు కూడా ఆయనది సొంత ఇంట్లో జన్మించలేకపోయారు, పశువుల శాలలో జన్మించాల్సి వచ్చింది. అదేవిధంగా మరణించినప్పుడు కూడా ఆయన సొంత సమాధిలో ఆయన సమాధి చేయబడలేదు, అరిమత్తయి యోసేపు యొక్క సమాధిలో సమాధి చేయబడాల్సి వచ్చింది. చూచారా, సృష్టికర్తకే తన యొక్క తాను చేసినటువంటి సృష్టిలోనే స్థలం లేకపోయింది. కానీ గుర్తుపెట్టుకోనండి, ఆయనకు స్థలం లభించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత్వం ఉండాలి ఆ చోటులో. ఆ చోటులో పరిశుద్ధత్వం ఉంటేనే క్రీస్తు ప్రభువు తలదాచుకోవడానికి చోటు అనేటువంటిది ఉండగలుగుతుంది. అలాంటి చోటు మరే తల్లి గర్భంలో దేవాది దేవుడు చేశారు. ఆయన చేశారు కాబట్టి క్రీస్తు నవమాసాలు తల్లి గర్భంలో ఉండగలిగారు. ఈరోజు అదే క్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి భూలోకంలో పరిశుద్ధమైనటువంటి హృదయాలలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. కనుక పరిశుద్ధమైన హృదయమును నీవు క్రీస్తు కొరకు నువ్వు ఏర్పాటు చేయగలిగితే క్రీస్తు నీలో తలదాచుకుంటారు, నీలో ఉంటారు. గొప్ప అవకాశం ఇది. కనుక నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటావో, ఎంత పరిశుద్ధంగా తయారు చేస్తావో, అంత ఎక్కువగా క్రీస్తును నీలో ఉంచుకోగలుగుతావు. మరి అదే సమయంలో క్రీస్తు సేవకులుగా ఉన్నటువంటి బిడ్డల విషయంలో కూడా గమనించండి, అందరూ నీవారిలాగే ఉంటారు కానీ చివరికి వచ్చేసరికి ఎవరు నీవారిగా ఉండరు.
ఒక్క క్రీస్తే నీ వారిగా ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తును నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో కలిగి ఉండాలంటే అది సేవకుడిగా నీ జీవితంలోనూ, అదేవిధంగా దేవుని యొక్క పిల్లలుగా నీ యొక్క హృదయంలోనూ క్రీస్తుకు పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని ఇవ్వగలిగితేనే అది జరుగుతుంది. క్రీస్తు నీలో ఉండాలనుకుంటున్నారు, మరి ఉండు ప్రభు అని ఆయనకు తగినటువంటి చోటును నువ్వు ఏర్పాటు చేయగలవా? ఆలోచించు, ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధమైనటువంటి ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడేటటువంటి దేవ, మా యొక్క హృదయాలలో మేము చోటును నీకు కల్పించేటటువంటి కృపనివ్వండి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా మీరు తలవాల్చుకునేటటువంటి చోటుగా మా హృదయాలను మార్చుకునేటువంటి కృపనివ్వండి ప్రభు. దయగల మా ప్రభు, మీరు మాలో ఉంటే చాలు, మాకు అన్నీ ఉన్నట్లే ప్రభు. ఆ విధంగా మేము నిన్ను కలిగి నీ మహిమార్థమై జీవించేటటువంటి బిడ్డలుగా మమ్మలను ఆశీర్వదించండి. మనవాదుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.